సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఎస్పైర్ స్పేసెస్, ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ రియల్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టార్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది సుజన్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ ది షో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాల్లో విజయవంతమైన ప్రాజెక్టులు చేపడుతూ రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రాగమయూరి బిల్డర్స్. ఇప్పటి వరకు 30,000 మందికి పైగా కస్టమర్లకు సొంతింటి కలను సాకారం చేసిన ఈ సంస్థ మరిన్ని కొత్త ప్రాజెక్టులను డెవలప్ చేసేందుకు సిద్ధమవుతుంది. తాజా ప్రాజెక్టుల విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలోనే లార్జెస్ట్ బిల్డర్ గా ఉన్న ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతుంది. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి స్టైలే సెపరేట్ గా చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఎమినిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రాజెక్ట్ పై, డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకువెళ్లాయి. దీంతో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు రాగమయూరి బిల్డర్స్ సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లాకు మెట్రోపాలిటన్ లైఫ్ స్టైల్ అలవాటు చేసి కార్పొరేట్ లివింగ్ ను పరిచయం చేసిన సమున్నత మీటి సంస్థ రాగమయూరి బిల్డర్స్. కేజే రెడ్డి గారి విజన్, సిబ్బంది కమిట్మెంట్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కస్టమర్ల విశ్వాసం అన్నీ కలిసి రాగమయూరి అందించే ప్రాజెక్టులకు వన్నె తీసుకురావడమే కాదు క్రేజీ ప్రాజెక్టులుగా మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని నంద్యాల రోడ్డులో మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. మొత్తం 650 ఎకరాల్లో 2,500 యూనిట్లను సంస్థ డెవలప్ చేయనుంది. రాయలసీమకి ముఖద్వారమైన కర్నూలులో రియాలిటీ రంగం అనగానే మనకి గుర్తొచ్చే పేరు కేజీఆర్ గ్రూప్. సో మరి కేజీఆర్ గ్రూప్ అధినేత కేజీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్. కర్నూలు అనగానే 32,000 హ్యాపీ ఫ్యామిలీ కస్టమర్స్ కనిపిస్తారు అండ్ 20 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి రాగమయూరి బిల్డర్స్ ద్వారా. సో ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? వి స్టార్టెడ్ ట్రేడింగ్ బిజినెస్ ఇన్ 1989. సో వి వర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ యూనో గోద్రేజ్, మోదీజీ రాక్స్, మెడికల్ ఎక్విప్మెంట్. హాఫ్ లేట్ వి స్టార్టెడ్ యూనో రియల్ ఎస్టేట్ యాజ్ ఎ మెయిన్ బిజినెస్ ఇన్ 1999. We started with a very small project, Sai Residence, with 20 houses. That time it is the first of its kind in Kurnool, independent villas cut in 1999 lo. Then we go on, you know, increased in our projects in a big way. See, we have done 20 projects. All are very, very major projects. A project is kuna minimum 100 acres, 150 acres, 200 acre project chesam. Mukhyanga annitikante oka pedda project Mayuri Green Hills, oka 700 acre project adi. I can proudly say Mayuri Green Hills ane project one of the largest residential projects in the country, I can say. ల్యాండ్ తీసుకొని ఒక 700 ఎకర్స్ టోటల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసి దాంట్లో ఒక 2,000 విల్లాస్ బిల్డ్ చేసాము. అపార్ట్మెంట్ కట్టాము, కాలేజ్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్, మాస్క్. సో గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. విలేజ్ సెక్రటరేట్ తీసుకొచ్చాము అక్కడికి. రైతు భరోసా కేంద్రం కూడా వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టి అక్కడ కస్టమర్స్కి లాకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్టు ఒక ఇండిపెండెంట్ సాటిలైట్ టౌన్షిప్. ఆ ప్రాజెక్టు వాల్యూ ఎట్లా పెరిగిందంటే యాక్చువల్గా ఊహించని విధంగా రేట్ పెరిగింది. మేము 2009లో వీ స్టార్టెడ్ సెల్లింగ్ దట్ ప్రాజెక్ట్ అట్ 60,000 రూపీస్ పర్ సెంట్. ఈరోజు ఆ ప్రాజెక్టులో ప్లాట్లు కొంతమంది అమ్ముకుంటున్నారు, దగ్గర దగ్గర 8 లాక్స్ పర్ సెంట్ అమ్ముతున్నారు. అంటే క్లోజ్ టు 12 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఈరోజు మా కస్టమర్స్ అంతా ఎంత హ్యాపీగా ఉన్నారంటే మయూరి గ్రీన్ హిల్స్లో ఆస్తి ఉంటే దాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఈరోజు దే ఫీల్ వెరీ ప్రౌడ్ ఆల్సో. సి, నేను ఎందుకు అనుకోలేకపోయినా ఆ రోజు అని చెప్పేసి ఈరోజు బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్రెడాయ్ కర్నూలు ఆధ్వర్యంలో త్వరలో ప్రాపర్టీ షో జరగనుంది. నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలియజేసే ఉద్దేశంతో నిర్మాణ రంగ సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ కర్నూలు ప్రతినిధులు తెలిపారు. రియాల్టర్ల దగ్గర నుంచి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు స్టాల్స్ ను
నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తోన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాయి కర్నూల్ ప్రాపర్టీ షోను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు బడ్జెట్ కు తగ్గినట్లుగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు క్రీడాయి కర్నూల్ ప్రతినిధులు తెలిపారు. వాసవి గ్రూప్ అల్ట్రా ప్రైమ్ లొకేషన్స్ కింగ్ గా పేరు తెచ్చుకుంది ఈ సంస్థ. వరల్డ్ క్లాస్ నిర్మాణాలతో అతి తక్కువ సమయంలోనే రియాలిటీ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది. కస్టమర్ల టేస్టుకు తగ్గట్లుగా నిర్మాణాలు చేపడుతూ అఫోర్డబుల్ ప్రైస్ లో ఫ్లాట్స్ ను అందిస్తూ రియాలిటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది వాసవి గ్రూప్. సంస్థ ప్రాజెక్టుల విషయానికి వస్తే షామీర్పేటలో గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్, నార్సింగి సమీపంలో వాసవి అట్లాంటిస్, హఫీస్పేటలో వాసవి లేక్ సిటీలను, అలాగే అఫోర్డబుల్ విభాగంలో వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్ట్ గా డిజైన్ చేస్తోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా వేలాది కస్టమర్ల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వాసవి గ్రూప్ కు విజయ్ కుమార్ గారి సారథ్యం, అత్యంత అనుభవజ్ఞులైన డైరెక్టర్ల ప్రాతినిధ్యాన్ని కీ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో మైల్ స్టోన్స్ ను అధిగమించిన వాసవి గ్రూప్ రాబోయే కాలంలోనూ వరల్డ్ క్లాస్ యూనిటీస్ తో ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కస్టమర్ల మెప్పు పొందుతామని సగర్వంగా ప్రకటిస్తోంది. ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా వాసవి ప్రిఫర్ చేయాలంటే వాసవి గ్రూప్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి? వాసవి గ్రూప్ సంస్థ గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రజలకు అంత అవగాహన ఉంది దీని గురించి. మేము మోస్ట్ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని అందరు ఫీడ్బ్యాక్. అండ్ మా దగ్గర ప్రాజెక్ట్స్ లో ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్లకు క్వాలిటీకి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ చాలా వరకు 99 కాదండి 100% కూడా కంప్లీట్ కన్స్ట్రక్షన్ మేము కాంట్రాక్టర్స్ ఇవ్వకుండా ఇన్హౌస్ టీమ్స్ని పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ ఎక్కడ కూడా నాణ్యతలో కాంప్రమైజ్ కాకుండా సాంకేతిక పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణాన్ని చేపడతాం మేము. సో దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అండ్ అది కాకుండా కూడా ప్రైజెస్ రెగ్యులర్ వాళ్ళ పియర్ కాంపిటీటర్స్ తీసుకుంటే కూడా వీఆర్ వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్. అండ్ అది కాకుండా వీ హ్యావ్ దోస్ రైట్ లొకేషన్స్ వేర్ పీపుల్ వాంట్ టు బై అనమాట. సో దట్ ఈస్ వాట్ మేక్స్ పీపుల్ మోర్ క్లోజ్ టు అస్. మాకు నగరం నలుమూలల్లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్గా ఈరోజు వాసవి గ్రూప్ అనేది హైదరాబాద్ మార్కెట్లో స్థిరపడింది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టు విషయానికొస్తే నార్సింగి సమీపంలో వాసవి అట్లాంటిస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. ఇది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు గా చెప్పొచ్చు. శామీర్పేటలోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రీన్ లీఫ్ అనే ఒక ప్రాజెక్ట్, ఓపెన్ లగ్జరీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నామండి. ఇది ఓఆర్ఆర్ కి ఆనుకొని లియోనియా రిసార్ట్ కు పక్కనే షామీర్పేటలో ఉందండి ప్రాజెక్ట్. ఇది 64 ఏకర్స్లో చుట్టూ కంప్లీట్గా, ఈ ప్రాజెక్ట్కు నలుమూలలో కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ. అండ్ సికింద్రాబాద్కి 20 మినిట్స్లో రావచ్చు మీరు. అండ్ ఈ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నాం. ఓపెన్ ప్లాట్స్ అనడం కంటే కూడా వీ కాల్ ఇట్ యాజ్ అ లగ్జరీ విల్లా ప్లాట్స్ అనమాట. వీఆర్ డెవలపింగ్ అ వెరీ లగ్జరియస్ క్లబ్ హౌస్. ఒక 6 గార్డెన్స్ వస్తున్నాయి దీంట్లో, బటర్ఫ్లై గార్డెన్, పామ్ గార్డెన్ అని చెప్పేసి. షామీర్పేట్ ఈస్ ద మోస్ట్ అప్కమింగ్ లొకేషన్. ఇట్స్ రైట్ నెక్స్ట్ టు ఓఆర్ఆర్. అండ్ ఇక్కడ వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ మేము చేపడుతున్నాము. ఎవరికన్నా కావాలంటే కనుక అక్కడ ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు. కస్టమర్లు కోరుకునే లైఫ్ స్టైల్ ను అఫోర్డబుల్ ప్రాజెక్టులలోనే అందించడంలో ఇండీ సంస్థకు ఎంతో గుర్తింపు ఉంది. అందరికీ నచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ప్రతి ప్రాజెక్టులోనూ వైవిధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తమ సక్సెస్ జర్నీని కొనసాగిస్తుంది ఇండీస్ గ్రూప్. కమ్యూనిటీ లివింగ్ కు సరికొత్త అర్థం చెబుతూ ఆకట్టుకునే గ్రీనరీతో కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటుంది ఈ సంస్థ. భౌగోళికంగా ఉండే ల్యాండ్ మార్క్స్ కాదు,
ప్రజల జీవితాలలో నిలిచిపోయే లైఫ్ మార్క్స్ నిర్మించడమే తమ లక్ష్యమంటున్న ఇండీస్ గ్రూప్ అందిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి. సికింద్రాబాద్కు అతి చేరువలో కొంపల్లి బొల్లారం రోడ్లో నిర్మిస్తున్న విబీ సిటీ సరికొత్త టెక్నాలజీతో భవిష్యత్ తరాల లైఫ్ స్టైల్కు అనుగుణంగా విబీ సిటీని డెవలప్ చేస్తోంది ఇండీస్ గ్రూప్. చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కస్టమర్ల చూపును తమ వైపు తిప్పుకుంటోంది ఈ సంస్థ. నార్త్ హైదరాబాద్ లో మొట్టమొదటి మేజర్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విబీ సిటీ పేరుతో డెవలప్ చేస్తోంది ఇండీస్ గ్రూప్. రెసిడెన్షియల్ కమర్షియల్ జోన్లుగా గుర్తింపు పొందిన కొంపల్లి బొల్లారం ఏరియాలో ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అవుతోంది. జాతీయ రహదారి 44 చేరువలో 11 ఎకరాల్లో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టును చూడగానే ఇక్కడ ఫ్లాగ్ కొని తీరాల్సిందే అనేలా కస్టమర్ల మదిలి దోచుకుంటోంది ఇండీస్ గ్రూప్. ఈ రోజు మనం కొంపల్లిలోని ఇండస్ గ్రూప్ వారి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఇండస్ విబీ సిటీ దగ్గర ఉన్నాం. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోవాల్సిందే. లెట్స్ గో. హలో సార్, హౌ ఆర్ యూ? గుడ్, గుడ్. సో ఇండస్ విబీ సిటీ ఓవరాల్ ఏరియా ఎంత ఉంటుంది, లైక్ ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఇది 11 ఎకర్స్ అండి, 1040 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వి ఆర్ డూయింగ్ ఇన్ 3 ఫేజెస్. ఫేజ్ 1 ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాము. దేర్ ఆర్ అబౌట్ 300 ఫ్యామిలీస్ విచ్ ఆర్ రిసైడింగ్ హియర్. చాలా బాగా వచ్చిందండి, ఐ మీన్ పీపుల్ ఆర్ హ్యాపీ. వేరే ఫేజెస్ ప్రోగ్రెస్ కూడా బాగుంది. కోవిడ్ టైంలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? కోవిడ్ వేవ్ 1లో అన్ని ఇండస్ట్రీస్ లాగానే మా ఇండస్ట్రీ కూడా ఇనిషియల్గా ఒక 1-2 మంత్స్ ఏం అర్థం కాని పరిస్థితి. బట్ క్విక్లీ పీపుల్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ సమ్ టైమ్, దెన్ వీ నీడ్ టు టైడ్ ఓవర్. కొత్త గ్లోబల్ కండిషన్ ఏదైతే ఉందో, వేర్ పీపుల్ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, బాగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు, దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ గేటెడ్ కమ్యూనిటీస్. ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో అండ్ అలానే ఆహ్లాదంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి క్లబ్స్ లాంటివి విచ్ కెన్ యూనో టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ నీడ్స్, అలా ఉన్న ప్రాజెక్ట్స్ గురించి వెతకడం మొదలెట్టారు. ఈ కొంపల్లి ఏరియాలో ఇంత పెద్ద క్లబ్ హౌస్ ఉంది అండ్ ఇలాంటి అమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ విబీ సిటీ ఒకటే. సో వీ డింట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్. చాలా చక్కగా రెస్పాన్స్ ఉండింది అండ్ వీ హవ్ డన్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ సేల్స్. వీఆర్ ఆల్రెడీ సమ్ 70% సోల్డ్. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ కొన్నే ఉన్నాయి ఫేజ్ 1లో అండ్ పీపుల్ కెన్ చూస్ దెమ్ అండ్ స్టార్ట్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. అలానే ఫేజ్ 2 ఫేజ్ 3లో కూడా అవైలబిలిటీ బాగానే ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుంది సార్? ప్రోగ్రెస్ ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్? ఫేజ్ 1 ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయింది. ఫేజ్ 2 కూడా మనం ఇప్పుడు డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. స్ట్రక్చర్ ఇస్ రెడీ అండ్ ఇంటర్నల్ ఫినిషెస్ అవుతా ఉన్నాయి. అలానే ఫేజ్ 3 వచ్చేసరికి నెక్స్ట్ సుమారుగా ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా అంటే టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ లొకేషన్కి అడ్వాంటేజెస్ ఏవేవి ఉన్నాయి? సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్ అండ్ వెరీ క్లోజ్ టు సుచిత్ర సర్కిల్. కొంపల్లిలో ఉండే మోస్ట్ అంటే షాపింగ్ అయితేనేంటి, ఈటరీస్ అయితేనేంటి, అన్నిటికీ చాలా క్లోజ్ అండ్ బొల్లారం రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. సో వెల్ కనెక్టెడ్ అండ్ చుట్టూరా వీ హ్యావ్ హ్యూజ్ ఐ మీన్ కైండ్ ఆఫ్ 1000 acres ఆఫ్ ల్యాండ్ విచ్ బిలాంగ్స్ టు మిలిటరీ. సో అక్కడ ఇంకా ముందు ఏం వచ్చేది ఉండదు. మీరు ఇలాంటి మంచి కమ్యూనిటీ నెసల్డ్ ఇన్ అబ్సల్యూట్ సెరెనిటీ. సో దట్స్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ విబీ సిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ రియలీ గ్రేట్ టాకింగ్ టు యూ. అండ్ ఫ్యూచర్లో మీరు మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని, మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మోస్ట్ ట్రెండింగ్ లొకేషన్ అంటే ఆదిపట్ల అనే చెప్పాలి. ఇక్కడ ఇప్పటికే ఏరోస్పేస్ ఎస్సీజెడ్ వంటి డెవలప్మెంట్స్ కు తోడు ఫ్యూచర్ ప్రాజెక్టుల కారణంగా తిరుగులేని డిమాండ్ ను ఈ ఏరియా సంతరించుకుంది. ఇదే ఏరియాలో మారం సంస్థ డెవలప్ చేస్తున్న గార్లపాటి హోమ్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టీసీఎస్ కు అత్యంత సమీపంలో ఇండియా ఫస్ట్ ఏరోస్పేస్ ఎస్సీజెడ్ కు చేరువలో దాదాపు 4.6 ఎకరాల్లో Z+5 ఫ్లోర్స్ తో ప్రీమియం అపార్ట్మెంట్స్ తో డిజైన్ చేసిన ఈ మారం గార్లపాటి హోమ్స్ లో 52% ఓపెన్ స్పేస్ గా విడిచిపెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను ఆన్ టైమ్ డెలివరీ చేసేందుకు రెడీ అవుతోంది మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. రియాలిటీ రంగానికి వన్నె తెచ్చేలా ఇండస్ట్రీకి మార్గదర్శకంగా నిలిచి ప్రాజెక్టులను చేపడుతూ అగ్రశ్రేణి సంస్థగా మారం ఇన్ఫ్రా ప్రాజెక్టును తీర్చిదిద్దారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మారం సతీష్ కుమార్ గారు. ఇక ఈ సంస్థ చేపడుతోన్న ప్రాజెక్ట్ విషయానికొస్తే, ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ కు చేరువలో బొంగళూరు జంక్షన్ కు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 వాకబుల్ డిస్టెన్స్ లో టీసీఎస్ కు అతి చేరువలో డెవలప్ చేస్తోన్న మారం గార్లపాటి హోమ్స్ దాదాపు 4.6 ఎకరాల్లో
G+5 floors తో 370 ప్రీమియం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ తో నిర్మాణ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. హలో సార్. హలో. కోవిడ్ తర్వాత అందరూ ఏంటంటే ఇండివిజువల్ గా ఉండడానికి కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కానివ్వండి అలా ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఏ కైండ్ ఆఫ్ వాళ్ళు వస్తున్నారు సార్? చాలా మంది కోవిడ్ తర్వాత ఒక ఓన్ ఫ్లాట్ గానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ గానీ విల్లా గానీ కావాలనే వాళ్ళ పర్సంటేజ్ చాలా పెరిగిపోయింది. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఒక 6 మాసాల నుంచి 8 మాసాల లోపు డెలివరీ ఇచ్చే ప్రాజెక్టుల్లో కొనుక్కునేందుకు చాలా మంది కస్టమర్స్ మొగ్గు చూపుతున్నారు. మా ప్రాజెక్ట్ మారం గార్లపట్టి హోమ్స్ కూడా డిసెంబర్ 22 చెప్పాం కానీ ఇంకొక 3-4 నెలల ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ ఇక్కడికి చేరువలో ఉండటం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు, MMTS కు, ఎల్బి నగర్ కు 20 నిమిషాల్లో, ORR కు 2 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా బెస్ట్ కనెక్టివిటీ కలిగి ఉండటం మారం గార్లపాటి హోమ్స్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ రోజు మనతో పాటు మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ అయిన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సో మనం మారం గార్లపాటి హోమ్స్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. మారం గార్లపాటి హోమ్స్ ఇది మనకు వచ్చేసరికి 4.6 acres ఆఫ్ ల్యాండ్ లో 370+ హై రేజ్ అపార్ట్మెంట్స్ లగ్జరీ అపార్ట్మెంట్స్ మనం ప్లాన్ చేసాం విత్ G+4 floors ఆఫ్ ద క్లబ్. సో ఇంకా లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి? లొకేషన్ వైజ్ గా వచ్చేసరికి ఇది మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 కి వెరీ నియర్ అండి. ప్లస్ అప్కమింగ్ ఐటీ సెజ్స్ అయితే ఏంటి, ఇండియా ఫస్ట్ ఏరోస్పేస్ ఎసీజెడ్ ఇస్ ఎ వెరీ నియర్ టు ద సైట్. ఆల్ నేషనల్ హైవే కి ఆల్మోస్ట్ చూస్తే మనకి చాలా నియర్ బై ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది? కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 70% వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ అవర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ సూపర్వైజ్ విత్ టాటా ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ. ఏదైనా సూపర్విజన్ టోటల్ గా మొత్తం టాటా వాళ్ళే చూస్తున్నారు. ఆల్మోస్ట్ మన ఎస్టీబీ వర్క్ అయితే ఏంటండి, కాంపౌండ్ వాల్ అండ్ క్లబ్ హౌస్ వర్క్, ఈవెన్ పూల్, ఎవ్రీథింగ్, అన్ని బ్లాక్స్ ఎక్స్టర్నల్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇంటర్నల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ చాలా స్పీడ్ గా అవుతుంది. డౌన్ ద లైన్ 12 మంత్స్ లో మనం ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాం, బట్ దానికన్నా ముందే ఇవ్వడానికి వీఆర్ ట్రైయింగ్ ఫర్ దాట్. ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా మారం ఇన్ఫ్రాన్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎస్, ఈస్ట్ లో వచ్చేసరికి మారం గ్రూప్ అనేది ఆల్మోస్ట్ 22+ ఇయర్స్ బట్టి వీ డన్ ఆల్మోస్ట్ 75+ ప్రాజెక్ట్ అండి. ఈ రోజు వరకు ఆన్ టైమ్ డెలివరీ అండ్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈ 3 థింగ్స్ అనేది మా మేజర్ మోటో కానీ చేస్తున్నాం. ఈ రోజు వరకు వీ డిడెంట్ ఫెయిల్డ్ ఈవెన్ 1 టైమ్ ఆల్సో. సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వైజాగ్ అంటేనే అందాల నగరం. ఓవైపు మహాసముద్రం, ఇంకోవైపు పచ్చని కొండలు, దీంతో పాటు మరెన్నో అందాలు. అలాంటి విశాఖలో మరో మణిహారాన్ని అలంకరించేందుకు నార్త్ స్టార్ హోమ్ సిద్ధమైంది. నగరవాసులకు ఒత్తిడి దూరం చేసి ఆహ్లాదంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది నార్త్ స్టార్ హోమ్స్. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే విశాఖపట్నంలోని బెస్ట్ లొకేషన్ అయిన మధురవాడలో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పార్క్ అవెన్యూతో పాటు గోల్డెన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. వైజాగ్ లో రెసిడెన్షియల్ హబ్ గా మారుతోంది మధురవాడ. ఈ ప్రాంతానికి చేరువలో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉండటంతో పాటు విద్యా సంస్థలు ఉండటంతో నార్త్ స్టార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ పార్క్ ఎవెన్యూకు చక్కని డిమాండ్ లభిస్తోంది. ముఖ్యంగా గ్రీనరీ ఎక్కువగా ఉండటంతో పాటు కాలుష్య రహిత ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. హాయ్ అండి. వైజాగ్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు అండ్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్స్? ద మేజర్ మోటో ఆఫ్ ద కంపెనీ ఇస్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ది గ్రీనరీ బై ప్రొవైడింగ్ గుడ్ ల్యాండ్స్కేపింగ్ ఓపెన్ స్పేసెస్ అండ్ థర్డ్ a unique specification ante like windows gaani doors gaani which regularly they use the customers so avi koncham vibrant ga pedda sizes isthe baaguntadani doors we have given 8 feet of height and similarly windows also wide ga untayandi 6x5 alage 5x7 these are the sizes we give for the windows in all projects. And what are the projects that are ongoing right now? Madurawada lo we are with 2 projects.
One is almost in the 30% of stage. Yeah. So that's project name is North Star Park Avenue. 2.6 acres lo chestam madi. 243 units adi. It's 9 floors each tower, east facing and west facing. The sizes starts from 1350 inch 1400. And ఎలాంటి అమెనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు దానిలో? ప్రొవైడెడ్ విత్ 10,000 SFT క్లబ్ హౌస్ ఆఫ్ 4 లెవెల్స్ అండ్ ద క్లబ్ హౌస్ ఇస్ ప్రొవైడెడ్ విత్ ఆల్ ఫుల్లీ లోడెడ్ లైక్ జిమ్, ఫంక్షన్ హాల్, చిల్డ్రన్ కి ఇండోర్ గేమ్స్ అండ్ ఆల్సో పార్టీ హాల్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ సెపరేట్లీ. అపార్ట్ ఆఫ్ దిస్ అవుట్డోర్ అమెనిటీస్ లో వి ఆర్ టేకెన్ వెరీ కేర్ ఇంపార్టెంట్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లొకేషన్ అడ్వాంటేజెస్, పార్క్ అవెన్యూ కి ఎలాంటి లొకేషన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి? మధురవాడ అనే సిటీ ఏదైతే ఉందో రెసిడెన్షియల్ కి డెవలప్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే దానికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ సరౌండెడ్ విత్ గ్రీన్ హిల్స్, దేర్ ఇస్ నో పొల్యూషన్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ దేర్. మేజర్ గా చెప్పాలి అంటే ఆ లొకేషన్ కి పర్టికులర్ గా వీ హ్యావ్ టూ బిగ్ రోడ్స్ ఆన్ ద ఎదర్ సైడ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ యూస్డ్ ఇట్ like entry 1 and exit 1. It is surrounded with ITA zone, very nearer to the highway of around 3 kilometers distance lo highway vastundi. Another 3 kilometers distance we are coming to the Rishikonda beach view. ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇప్పటికి వైజాగ్ లో తోలి ప్రాజెక్ట్ ఈడెన్ గార్డెన్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కస్టమర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి శభాష్ అనిపించుకుంటుంది. ప్రపంచ ప్రమాణాలతో డెవలప్ అయిన ఈడెన్ గార్డెన్ ప్రాజెక్టులో ప్రాపర్టీని కలిగి ఉండటం తమకు ఎంతో ఆనందంగా ఉందని సంస్థ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చెప్తున్నారు. నార్త్ స్టార్ యాక్చువల్గా 2015లో కొన్నాను నేను. ఇక్కడ ఎవరు అలాంటి స్పేసియస్గా ఓపెన్ వరండాస్, యాంపిల్ వెంటిలేషన్తో ఇక్కడ అంతలా ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. బుక్లెట్ అన్నీ చూసి మీరు అవన్నీ చేస్తారా అని అడిగాను. చేస్తాం సార్, వీ హ్యావ్ దిస్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఎట్ హైదరాబాద్ అన్నారు. ఐ బుక్డ్ విత్ ఇన్ 2 డేస్. దే కేమ్ అప్ అండ్ దే డన్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, దేర్ సెలెక్షన్ ఇస్ టూ గుడ్, దే గో ఇన్ టు ద నేచర్ బేసికలీ. దిస్ పీపుల్ ఆర్ యు నో దే డోంట్ లుక్ ఫర్ ద ప్రాఫిట్స్. వన్ మోర్ థింగ్, దేర్ కాస్ట్ ఈస్ ఆల్సో నాట్ మచ్, అఫోర్డబుల్ ప్రైసింగ్ విత్ ద కంఫర్ట్స్ దే ఆర్ గివింగ్. ఖర్చు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలు చేపడుతూ రియాల్టీ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రియాల్టీ రంగంలో దాదాపు 2 దశాబ్దాల అనుభవం కలిగిన రఘుపతి రెడ్డి గారు ప్రతి దశలోనూ ఆరోగ్యం, ఆహ్లాదంతో పాటు పర్యావరణంపై కూడా జాగ్రత్తలు తీసుకునేలా ప్రతి ప్రాజెక్టును డిజైన్ చేయిస్తారు. తమ ప్రాజెక్టులను ఒక్క హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకర్పల్లి ప్రాంతాల్లో సైతం చక్కటి ప్రాజెక్టులు చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది ఈ సంస్థ. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అన్ని ప్రాజెక్టులపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రజలకు కావలసిన ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్ తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. వేగంగా వృద్ధి చెందే ప్రాంతాలను ముందే గుర్తించి ఎంపిక చేయడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది అందెవేసిన చేయిగా చెప్పొచ్చు. ఈ సంస్థ చేపట్టిన పలు ప్రాజెక్ట్స్ లో ప్లాట్లు కొన్న కస్టమర్లు ప్రస్తుతం మార్కెట్ రేట్ చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గిరిధారి కన్స్ట్రక్షన్ 100% కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ కాబట్టి 2000 కస్టమర్స్ ఎక్కడ మేము ఉన్నా మా వెంబడి మా క్యారీ అవుతూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ కస్టమర్ సెక్యూర్, సేఫ్టీ. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ల్యాండ్ అక్వైర్ చేసిన కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాని ట్రాక్ తీసిన తర్వాత గవర్నమెంట్ ఆల్ పర్మిషన్స్, అంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానివ్వండి అండ్ రెవెన్యూ పర్మిషన్ కానివ్వండి, ఆల్ ఇన్వోసెస్ అన్ని వచ్చిన తర్వాతనే మేము రెరా అప్లై చేసి రెరా నెంబర్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం. ఇల్లీగల్ అనేది మేము ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేము. కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ప్రతి రూపాయి ఆల్మోస్ట్ 4x 3x 100% వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కస్టమర్ క్యారీ పార్ కూడా అయ్యి మా ఎంబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాతోని. దసరా పండుగ సందర్భంగా ఆల్రెడీ మా గిరిధారి కన్స్ట్రక్షన్ 10% డిస్కౌంట్ 15th October నుంచి దీపావళి వరకు అన్ని ప్రాజెక్టుల 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 26 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 259 రెసిడెన్షియల్ ప్లాట్స్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. నాకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ తో గిరిధారులకు ఉండడం జరిగింది. మహబూబ్ నగర్ లో
ఇంతవరకు ఎవరు కూడా ఈ ఇలాగా డెవలప్మెంట్స్తో చేయలేదు కాబట్టి దీన్ని బాగుంటుందన్న ఉద్దేశంతో మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిర్ధారి బ్రాండ్ ఒకటి, రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్న సైట్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్లో అది రోడ్డుకు మంచిగా నియర్గా ఉంది. కలెక్టరేట్ తర్వాత కొత్త టౌన్ అంతా ఎక్స్పాన్షన్ అటువైపు జరుగుతుంది. మేము ఇన్వెస్ట్ చేసి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. ఈ టైంలో వారు చెప్పిన కమిట్మెంట్స్ అన్నీ కూడా టైంగా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మేబీ ఉగాదికి మొత్తం పొజిషన్ ఇస్తామంటున్నారు. సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ గురించి ఇంకెవరికైనా రిఫర్ చేశారా? నేను టీచర్స్ ఆర్గనైజేషన్ లీడర్గా పనిచేస్తుంటాను. మా ఎంప్లాయీస్ అందరూ దాదాపు చాలామంది మా టీచర్స్ కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా అడగడం, తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్లో ఉండే డాక్టర్స్ టీచర్స్ అందరం కూడా చాలామంది మీ నన్ను చూసి మోటివేట్ అయ్యి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరు కూడా హ్యాపీగానే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫీలింగ్ హ్యాపీ రిగార్డింగ్ వాళ్ళ డెవలప్మెంట్స్. నవ్యాంధ్ర రియాలిటీలో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తూ అందుబాటు ధరలో నిర్మాణాలు అందిస్తూ కస్టమర్లచే మన్ననలు పొందుతుంది అగ్రగామి రియాలిటీ సంస్థ రాఖీ ఎవెన్యూస్. మన్నికైన నిర్మాణాలకు మారుపేరుగా నిలుస్తూ ప్రపంచ ప్రమాణాలతో అఫోర్డబుల్ నిర్మాణాలతో ఇండస్ట్రీ చూపును తమ వైపుకు ఒక్కసారిగా తిప్పుకుంటుంది ఈ సంస్థ. చక్కని ఎన్విరాన్మెంట్తో ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్ట్స్తో రియాలిటీ రంగంలో ఓ సెన్సేషన్ సృష్టించింది రాఖీ ఎవెన్యూస్. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను చేపట్టిన రాఖీ ఎవెన్యూస్ తాజాగా లేఅవుట్ ప్రాజెక్ట్స్తో పాటు విల్లాలను డెవలప్ చేస్తోంది. ప్రశాంతతకు మారుపేరైన రాజమండ్రి సిటీలో అతి పెద్ద ప్రాజెక్ట్ సుకృతి ఎక్స్టెన్షన్ను, అలాగే చంద్రిక స్మార్ట్ సిటీని ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రియాలిటీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది రాఖీ ఎవెన్యూస్. అఫోర్డబుల్ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వారు చేసే భాషను పెంచుకుంటోంది. ఇక రాఖీ ఎవెన్యూస్ కొత్త ప్రాజెక్టు కూడా ఇండస్ట్రీని విస్మయపరుస్తోంది. కస్టమర్లు అభినందించేలా డెవలప్ చేస్తున్న రాఖీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణుగారు ఈ సంస్థ ఇటీవల రాజమండ్రిలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చంద్రిక ఆరాధ్యకు శ్రీకారం చుట్టారు. ప్రైమ్ లొకేషన్ కావడం, సమీపంలోనే ఉన్నత విద్యా సంస్థలు ఉండటంతో చంద్రిక ఆరాధ్యకు డిమాండ్ మరింత పెరిగింది. సార్, చంద్రిక ఆరాధ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, సో దాని గురించి చెప్పండి. ఒక ఐకాన్ ప్రాజెక్ట్ అమ్మా. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు మంచి నివాసం ఏర్పాటు చేసుకోవాలి, చాలా మందికి టైం ఉండదు. అలాంటి ప్రాజెక్టులో అందరూ ఒక ఐకాన్ ఉండే ఒక ప్రదేశం అలాంటి దాంట్లో ఉండాలా అనేసి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అని ఒక 37 ఎకరాలు డిటీసీపీ అప్రూవల్లో 118 త్రిప్లెక్స్ బిల్డింగ్స్, సుమారుగా 3800 ఎస్ఎఫ్టీస్, 3400 ఎస్ఎఫ్టీస్ 2 రకాలుగా ఇస్తున్నాం. ఒక స్వర్గధామాన్ని వాళ్ళకి అక్కడ అందించి వాళ్ళ సుఖ సంతోషాలకి మనం పునాదులేద్దాము అనే భావంతో చేస్తున్నాం. ఓన్లీ ఐకానిక్ పీపుల్స్ మాత్రమే అక్కడ నివాసించేదానికి అవకాశం. చూసారు కదా, మనం ఇప్పుడు రాఖీ ఎవెన్యూస్ చంద్రిక స్మార్ట్ సిటీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఎలివేషన్ అది చూస్తే చాలా ట్రెడిషనల్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి మరిన్ని వివరాలు సూర్యకుమారి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఇక్కడ ఇదంతా ఎలివేషన్ చూస్తే చాలా బాగుంది, ఏంటి దీనికి ఉన్న స్టోరీ? అంటే వేణుగారు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఒక విజన్తో చేస్తారమ్మా. ఆ విజన్లో ఏంటంటే ముందుగానే ఒకటి ఏంటంటే యానిమేషన్ రెడీ చేసుకొని దాని ప్రకారం ఏదైతే మనం బ్రోచర్స్లో ఇచ్చామో ఆ బ్రోచర్ ప్రకారం చేస్తారనమాట. ఇది మనకి కాకినాడ ఏడిబి రోడ్డుకి దగ్గరలో ఉందమ్మా. అంటే రాజానగరం 3 కిలోమీటర్ల దూరంలో పల్లకడియం అనే ఊర్లో ఉంది, కాకినాడ అతి దగ్గరలో ఉందన్నమాట. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బై.